చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మా జబ్బలు మాకు చచ్చుకునే అలవాటు మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని నేనే కట్టాను, నేనే కనిపెట్టాను, చార్మినార్కి నేనే ముగ్గు పోశాను, సాలార్జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు భవనం నేనే కట్టాను అని ఆయన చెప్పుకుంటే 2004లోనే ప్రజలు వినలేదు. ఆనాడే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని నేను చెప్పాను ఇందాక మీకు. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ మేము ఇండస్ట్రీకి ఇచ్చాము ఇక్కడ అవకాశం. కానీ రాజకీయ నాయకులు ఎవరి డబ్బా వారు కొట్టేసుకొని నేనే కట్టాను హైదరాబాద్ని, నేనే మ్యాప్లో పెట్టాను, నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మౌస్ కనిపెట్టానంటే నవ్వుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా పరిపాలన. నేను ఖమ్మం జిల్లా వెళ్ళాను. నేను 3 నియోజకవర్గాలకు వెళ్ళాను, మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి. ఈ మూడింటికి కూడా ఆంధ్ర బార్డర్ ఉంటుంది. మైలవరం, చెగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, పోలవరం, కాంచనీసులన్నీ పక్కపక్కనే ఉంటాయి. నేను అక్కడ ప్రజలను అడిగింది, అపీల్ చేసింది ఒకటే, మీకు మానవ సంబంధాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాయి. మీరు వారికి నేను చెప్పిన చేసిన విజ్ఞప్తి కూడా ఒకటే, మీరు దయచేసి మా పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని బేరీజు వేసుకొని ఓటేయండి అని అడిగాను. అక్కడ రైతు బంధు కార్యక్రమం ఉందా, అక్కడ రైతు బీమా ఉందా, 24 గంటల ఉచిత విద్యుత్ ఉందా అని అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు, లేదంటే అక్కడ అవేం లేవు. ఈరోజు ఈ దేశంలోనే ఏ రాష్ట్రము చేయని పథకాలు అమలు చేస్తూ, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమాలను ప్రారంభించిన కేసీఆర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గుర్తు చేసుకుంటే మంచిది. మాకు నరేంద్ర మోడీ గారు రాజకీయంగా మా ప్రత్యర్థి. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇక్కడ 119 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ 119 స్థానాల్లో 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు, ధరావత్తులు రేపు గల్లంతు చేయబోయేది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉండొచ్చు గాక, కానీ ఆయన పరిపాలనను వదిలేసి, గాలికి వదిలేసి గిల్లికజ్జాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. కేసీఆర్ గారు గిల్లికజ్జాలు పెట్టుకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా చాలా పరిణితితో రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల మీద పనిచేశారని చెప్పి, మా రాజకీయ ప్రత్యర్థి మాకు సుతారాము గిట్టని నరేంద్ర మోడీ కూడా మాకు కితాబు ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మాకు మా జబ్బలు మాకు జరుచుకునే అవసరం కానీ, కర్మ కానీ లేదు. హైదరాబాద్ విషయంలో ఎవరేం చేశారు, ఎవరికి దక్షత ఉంది, ఎవరు సమర్థవంతమైన పరిపాలన అందించారు, రేపు December 7 నాడు ప్రజలు తెలుస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, మాకు, అందరికీ కూడా మా వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు. లెట్ అస్ వెయిట్ ఫర్ దాట్. 2014లో నేను వాస్తవం చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు విలీనాన్ని కూడా సిద్ధపడ్డారు. మీరు తెలంగాణ ఇవ్వండి, మేము విలీనం చేస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళ సమయానికి రాలేదు. ఇక మీకు తెలుసు కాంగ్రెస్ వ్యవహారం ఎట్లా ఉంటుందో, మీకు తెలుసు అది జరగలేదు. సరే, తెలంగాణ ప్రజల అదృష్టం నిజంగా చెప్పాలంటే, ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, అస్తిత్వం ఉన్న పార్టీ, అందులో ముఖ్యంగా పట్టుదల ఉన్న నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం. మేము 2014లో అధికారంలోకి వచ్చాం. మంత్రిగా కేసీఆర్ గారి దయ వల్ల మంత్రి అయ్యాను. నేను ఈరోజు మీకు ఆనెస్ట్గా చెప్తా ఉన్నా, మంత్రి అవుతానని కలలో కూడా అనుకోని నేను మంత్రి అయ్యాను. ఈ పదవే నాకు ఎక్కువ అని నేను అనుకుంటాను. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు ఇంతకంటే పెద్ద పదవులు కావాలని లేదు, ఇంతకంటే పైకి పోవాలన్న తాపత్రయము లేదు, వేరే ఎజెండా కూడా లేదు, అంత పెద్ద తనేమంటారు దురాశ కూడా లేదు. డెఫినెట్గా ఒకటి మాత్రం ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగాలనే తపన మాత్రం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం సవ్యమైన దిశలో నడుస్తుంది. ఎందుకంటే ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 40-50 ఏళ్ళు పట్టిన ఇదే రాష్ట్రంలో, 4 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 90% పూర్తి చేసిన నాయకుడు వస్తే, అలాంటి నాయకుడిని కాదనుకొని ఇంకెవరైనా రాష్ట్రాన్ని నడపాలనుకుంటే అది వెరితనం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా నాకు అట్లాంటి ఎజెండా లేదు, ఆశ లేదు. కాకపోతే కేసీఆర్ గారు మాత్రం మరొక ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, నా దృష్ట్యా కాదు, నా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం నిజంగా కూడా ఒక సవ్యమైన దిశలో నడవాలి, అడుగులు ముందుకు పడాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే కోరిక మాత్రం నాకుంది. ఆ క్రమంలో నాకు రేపు మంత్రిగా ఉండే అవకాశం ఉంటే